మచిలీపట్నం మండలం పోట్లపాలెం ఘటనలో పోలీసులు తమపై అక్రమంగా కేసు నమోదు చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పోట్లపాలెం ఘటనపై వాస్తవ పరిస్థితులను అడిషనల్ ఎస్పీకి కొల్లు రవీంద్ర వివరించారు. మంత్రి పేర్ని నాని ఒత్తిడితో తమపై అక్రమ కేసులు నమోదు చేశారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి మలిశెట్టి సుబ్రహ్మణ్యం నామినేషన్ వేయకుండా వైసీపీ నేతలు అతన్ని కిడ్నాప్ చేశారని కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ విషయం తెలియడంతో తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. పోట్లపాలెం గ్రామంలో జరిగిన పరిణామాలు అన్ని స్థానిక ఎస్ఐ ఉండగానే జరిగాయని వివరించారు. ఆయనే ప్రత్యక్ష సాక్షి అన్నారు. పోలీసుల సమక్షంలో మేము దాడికి దిగితే వారు ఊరుకుంటారా అంటూ అడిగారు. కిడ్నాప్ వ్యవహారంపై తాము ఆ గ్రామానికి వెళ్లామే తప్ప ఎటువంటి దాడికి పాల్పడలేదని, అవసరమైతే స్థానిక ఎస్ఐని అడిగినా నిజం తెలుస్తుందని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తే తాము ఓడిపోతామనే భయంతో అధికార పార్టీ నాయకులే ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్లపాలెం పంచాయతీలో నామినేషన్లు వేసే సందర్భంలో నేనేదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి గాజుల నాగరాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యం చేశానని, అట్లాగే వాళ్ళని కించపరుస్తానని చెప్పి నేను మాట్లాడానని చెప్పి ఒక తప్పుడు కేసుని రాత్రి 9 గంటలకి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి పోలీస్ అధికారులు కూడా ఎఫ్ఐఆర్ కట్టి కొన్ని సెక్షన్స్ కూడా నా మీద బనాయించి నేనేదో రిటర్న్ చేశాననే విధంగా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద మరి ఇప్పుడు ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి నేను ఇక్కడ రావడం, అయితే అడిషనల్ ఎస్పీ గారు మరి ఎస్పీ గారు ఎలక్షన్స్ మీద వేరే ప్రాంతంలో ఉన్నారు, అనేటప్పటికి మన అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారికి కూడా వాస్తవ విషయాలను కూడా వివరించడం జరిగింది. ఎందుకనంటే నిన్న అక్కడ ఊర్లో ఎవరిని కూడా నామినేషన్ వేయనివ్వకుండా స్థానిక మంత్రి పేర్ని నాని గారు, అదేవిధంగా అక్కడ గాజుల నాగరాజు అనే వ్యక్తి అందరినీ కూడా బెదిరించి ఎవరిని కూడా నామినేషన్స్ వేయనివ్వకుండా ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళ మీద మరి దాడి చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి సందర్భంలో